నాకైతే పర్సనలీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇట్ వాజ్ వెరీ 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 ప్రెటీ మీ ఓకే అమ్రాడీ వన్ టూ వై గాడ్ ఎస్ బాక్స్ ఎంత బాగుందంటే పీస్ కూడా చాలా చాలా బాగుంటుంది సో మీరు స్టోర్కి అయినా టూ టెన్ రూపీస్ ఉంటుంది సో లెట్స్ చెక్ నాకు అమెజాన్ ఫ్రెష్లో ఎంత పడిందని ఓ మై గాడ్ నాకు ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి పడింది హే వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మిస్ వి వీఆర్ బ్యాక్ విత్ నర్ అమెజాన్ హాల్ సో ఈ రోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి ఏ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను సో అవి ఎలా వచ్చాయి అండ్ యునో లైక్ ప్రైజ్ ఎలా వచ్చింది నాకు ఎంత డిస్కౌంట్ పడింది ఎంత టైంలో వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఈరోజు వీడియోలో తెలియజేస్తారు అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి హలో మిస్ నిగితా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే బోల్డ్ అని వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్టయితే నా అప్డేట్స్ అని మీరు తెలుసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది ఎస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి లెట్స్ గట్ ఇంటి వీడియో నావు సో ఫస్ట్ అయితే నేను అమెజాన్ నుంచి వెళ్ళి స్కిన్ కేర్కి రిలేటెడ్గా నివియా వైట్నింగ్ స్మూత్ స్కిన్ ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఈ విధంగా ఇది ఇదేంటంటే మనకి అండర్ ఆమ్స్కి యూజ్ చేస్తారు ఎస్పెషల్లీ రోల్ ఆన్ టైప్ ఉంటుంది సో మనకి ఈ విధంగా వచ్చింది అండ్ ఇలా ఓపెన్ చేసేసి మనం ఈ విధంగా రబ్ చేసుకోవాలన్నట్టు లైక్ ఈ విధంగా స్మూత్ చేసుకున్నట్టయితే మనకి దీంతో ఏంటంటే ఆర్డర్ కంట్రోల్ అవుతుంది లైక్ స్వెట్ తోటి వచ్చే స్మెల్ కంట్రోల్ అవుతుంది అండ్ అలాగే మనకి అండర్ఆర్మ్స్లో డార్క్ ప్యాచెస్ అనేది ఫామ్ అవుతుంది సో ఇది రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే మనకి ఆ డాక్ ప్యాచెస్ కూడా రిమూవ్ అయిపోతాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి యాక్చువల్గా ఎంఆర్పి ప్రైస్ సో జనరల్గా మనము బయట స్టోర్కి కానివ్వండి సూపర్ మార్కెట్ కానివ్వండి డి మార్ట్ బిగ్ బజార్ ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎంఆర్పి ప్రైస్ ఉంటుందో అంత తీసుకుంటారు అంటే డిమార్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది అనుకోండి ఒక ఫైవ్ రూపీస్ అట్లా తక్కువ చేసి డిస్కౌంట్ ప్రైస్ అని పెడతారు బట్ నేను ఈ సింగిల్ ప్రోడక్ట్ కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను నార్మల్గా మనకి అమెజాన్లో తక్కువ ప్రైస్ లైక్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నట్టయితే మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది లేదా ప్రైమ్ ఉంటే ఫ్రీ డెలివరీ అనేది వస్తుంది సో నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది అండ్ దట్టు నాకు మీ నెంబర్ అండి జస్ట్ ఇన్ థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్లో వచ్చేసింది లైక్ నేను నైట్ ఆర్డర్ చేసి పడుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా డెలివర్ అయిపోయింది లైక్ యూనో నైట్ అంతా పడుకున్నాను మార్నింగ్ నాకు ఒక టెన్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు నాకు ఈ ప్రోడక్ట్ అనేది డెలివర్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి అమెజాన్లో ఫ్రెష్ అని ఒక ఆప్షన్ ఉంది సో అమెజాన్ ఫ్రెష్ నుంచి ఆర్డర్ చేశాను అన్నట్టు ఎందుకంటే మనకి ఇట్లాంటి సింగిల్ సింగిల్ ప్రోడక్ట్స్ కానివ్వండి ఇలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ అమెజాన్ డైరెక్ట్ అనుకోండి మనకి మినిమం క్వాంటిటీ టూ అలా పెడుతుంటారు ఇలాంటి జనరల్ ప్రొడక్ట్స్ కాస్మెటిక్స్ కానివ్వండి జనరల్ ప్రొడక్ట్స్ కానివ్వండి కిరాణా ప్రొడక్ట్స్ అలాంటివి బట్ ఇదేంటంటే మనకి సింగిల్ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రీ డెలివరీ అండ్ ఇంకా ప్రైస్ వచ్చేసి నాకు దీనికన్నా డిస్కౌంటే ప్రైస్ వచ్చిందండి ఎంఆర్పి వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే నాకు వచ్చేసి ఓకే వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చింది సో మీరు ఎక్కడికి వెళ్ళి పర్చేస్ చేసినా మనకి ఈ ప్రైస్ అయితే రాదు సో నాకు ఇంత తక్కువకి వచ్చింది కాబట్టి నేను ఒకసారి దీని డీటెయిల్స్ చూసుకున్నాను లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ అయిందా లేకపోతే ఏంటి ఇదేమైనా డూప్లికేట్ ప్రోడక్ట్ అన్న డౌట్స్ ఉంటే అది కూడా నేను కంప్లీట్గా రీచెక్ చేసుకున్నాను కంప్లీట్లీ ఒరిజినల్ ప్రోడక్ట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను డెటాల్ హ్యాండ్ శానిటైజర్ మళ్ళీ కరోనా రోజులు వచ్చేసాయిరో బాబోయ్ సో ఇప్పుడు దీంతో మళ్ళీ మనకి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉన్నాము బట్ కొంచెం ఎక్కడో ఒక దగ్గర చిన్న నెగ్లిజెన్స్ అనేది వచ్చింది మనకి కోవిడ్ పోయింది తగ్గింది అని బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త వేరియంట్ సో ఖచ్చితంగా ఇది వాడాలి సో ఇది యూజ్ చేస్తున్నాను సో మనం ఏంటంటే చిన్న చిన్న బాటిల్స్ పర్చేస్ చేసుకుంటాం కానీ కొంచెం హోల్సేల్లో పర్చేస్ చేసుకున్నట్టయితే మనకి తక్కువ ప్రైస్లో ఎక్కువ వస్తుంది అన్నట్టుగా డెటాల్ హ్యాండ్ శానిటైజర్ తీసుకున్నానండి సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది ఒరిజినల్ డెటాల్ బ్రాండ్ ఇది ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను మనకి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లో తీసుకున్నాను అండ్ దీనికి ఈ విధంగా స్ప్రే కూడా వచ్చింది లైక్ యూనో ఇట్లా స్ప్రింకుల్ చేయడానికి స్ప్రే ఉంటుంది కదా సో అది కూడా వచ్చేసింది అండ్ దీని దీనిపైద వచ్చేసి నాకు టూ ట్వంటీ వన్ రూపీస్కి పడింది సో ఇది నేను అమెజాన్లో డైరెక్ట్ పర్చేస్ చేశాను అమెజాన్ ఫ్రెష్ నుంచి అనుకోండి మనకి చిన్న ప్రోడక్ట్స్ కూడా మినిమమ్ క్వాంటిటీ సింగిల్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అండ్ ఫాస్ట్ డెలివరీ ఉంటుంది సో ఇది వచ్చేసి నాకు టూ ట్వంటీ వన్ రూపీస్ పడింది దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ మై హోల్ స్టోర్ అనేది ఒక లింక్ ఉంటుందండి సో మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే ఈరోజు వీడియోలో చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు డైరెక్ట్ అది క్లిక్ చేయగానే అమెజాన్కి రీడైరెక్ట్ అయిపోతారు సో ఇది సెకండ్ ప్రోడక్ట్ ఓకే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను డెటాల్ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే తీసుకున్నాను సో ఇది ఒకటి స్ప్రే అన్నట్టు సో మనం నార్మల్గా శానిటైజర్ అనుకోండి హ్యాండ్లో లిక్విడ్ కానివ్వండి లేకపోతే ఏమంటారు జెల్ శానిటైజర్ అనుకోండి ఇలా వేసుకొని రబ్ చేసుకుంటాము బట్ వీ ప్లేస్ హ్యాండ్స్ ఆన్ టేబుల్స్ టూల్స్ చైర్స్లో కానివ్వండి లేదా ఎక్కడ ట్రావెల్ చేస్తే బస్ ఆర్ క్యాబ్ ఎక్కడైనా కూడా మనం పట్టుకుంటాము డోర్స్ ఓపెన్ చేస్తాము ప్రతి సర్ఫేస్ పైన మనం ముట్టుకుంటాము కాబట్టి ఇలాంటి స్ప్రే ఒకటి క్యారీ చేసినట్టయితే మనం ఈ స్ప్రే డైరెక్ట్ ఓపెన్ చేసి ఈ విధంగా ఇలా స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు సో ఇలా ఈ యొక్క స్ప్రే కూడా తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఎస్ నాకు వన్ ఫార్టీ త్రీ రూపీస్ పడింది అండ్ దీన్ని ఎంఆర్పి చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది అంటే నాకు లైక్ సెవెంటీన్ రూపీస్ ఆఫ్ వచ్చింది సో నాకు అనిపించింది ఏంటంటే నేను ఇది కూడా అమెజాన్ ఫ్రెష్ నుంచి పర్చేస్ చేశాను నాకు పర్టికులర్గా అనిపించింది ఏంటంటే మనము ఒక ప్రోడక్ట్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు బయట స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసినట్టయితే కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం అక్కడ దాకా వెళ్ళాలి తీసుకోవాలి అబ్బా అనిపిస్తుంది అదే అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ పెట్టుకుని అనుకోండి మీకు ఫ్రీ డెలివరీ అయిపోతుంది అని మీరు వెళ్ళి కష్టపడి తీసుకురావాల్సిన అవసరం లేదు మనకి డైరెక్ట్ హోమ్ డెలివరీ అయిపోతుంది చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది విత్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఇంకేం కావాలి మనకి ఇంట్లోనే కూర్చుంటాము ప్రోడక్ట్ వస్తుంది తక్కువ పైసలు ఖర్చు అవుతాయి అండ్ మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అండ్ అతి తొందరగా వచ్చేస్తుంది మనకి సో ఇది ఒకటి తీసుకున్నాను దీని ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ బట్ నాకు వన్ ఫార్టీ త్రీ రూపీస్కి వచ్చింది అండ్ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ షాంపూ తీసుకున్నా నేను సో ఎస్ ఇది వచ్చేసి బీర్ షాంపూ తీసుకున్నాను ఓకే జస్ట్ బీర్ షాంపూ నాట్ బియర్ బియర్ షాంపూ తీసుకున్నాను చూడడానికి చాలా బాగుంది కదా సో నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఆల్కహాల్ బియర్ ఉంటారు కదా సో అది హెయిర్కి మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ సో నేనేం చేశానంటే బియర్ షాంపూలో ఏమంటారు లిటిల్ బీట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు ఐఎమ్ నాట్ షూర్ దిస్ బట్ చాలామంది యూజ్ చేస్తుంటారు బియర్ షాంపూ బాగుంటుంది బియర్ షాంపూ బాగుంటుందని సో సేమ్ మనకి బియర్ బాటిల్లా వచ్చింది ఇది యాజ్ ఈజ్ ఇక్కడ ఓపెనింగ్ కూడా అలానే వచ్చింది సో చూడడానికి బాగుంది అండ్ యాంటీ డాండ్రఫ్ ఉంది సో ఒకసారి ట్రై చేద్దాం పోయేదేముంది అని చెప్పి ఇది ఒకసారి ఇది పర్చేస్ చేశాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి ఉంది నాకెంతో వచ్చిందంటే మై గాడ్ వన్ థర్టీ టూ రూపీస్కి వచ్చింది నాకు నేను ఇప్పుడు పోయి ఒక షాప్లో పోయి పర్చేస్ చేసినాను అనుకోనండి లైక్ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చేది నేను పోవాలి టైం స్పెండ్ చేయాలి అక్కడ ట్వంటీ త్రీ రూపీస్ ఎక్స్ట్రా పెట్టాలి ఈ షాంపూ పర్చేస్ చేసుకోవాలి అదేదో హాయిగా ఆరామ్స్గా ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకొని ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను నాకు డిస్కౌంట్ వచ్చింది నేను ఇంకక్కడ దాకా పోవాల్సిన బాధ లేదు అండ్ అలాగే తొందరగా వచ్చేసింది సో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నేను ఇప్పటి నుంచి ప్రోడక్ట్స్ అన్నీ అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ చేశాను మీకు కూడా బయటికి వెళ్ళడం ఎందుకు కొన్ని ప్రోడక్ట్స్ రేపు మార్నింగ్ వరకు కావాలి రేపు ఈవినింగ్ వరకు కావాలి అనుకున్నట్టయితే అమెజాన్లో ఫ్రె అమెజాన్ ఫ్రెష్లో ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర ఉన్న స్టోర్స్ నుంచి మనకి ప్రోడక్ట్ అని డెలివర్ చేస్తారు దీనికి సంబంధించిన లింక్ కూడా కింద ఇంత డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేస్తే డైరెక్ట్ అమెజాన్కి వెళ్ళిపోతారు సో ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ నెక్స్ట్ ఏముంటుంది అనుకుంటారు ఎస్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక జ్యువెలరీ ప్రోడక్ట్ పర్చేస్ చేశాను సో ఏంటంటే చాలా రోజులు అవుతుంది అమెజాన్లో జ్యువెలరీ పర్చేస్ చేయక సో ఒకటి పర్చేస్ చేద్దాము అది రివ్యూస్ చేద్దాము మీకు నచ్చుతుందో నచ్చుదో అని ఒకటి ట్రై చేశాను నాకైతే పర్సనల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇట్ వాస్ వెరీ 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 ఆన్ మీ సో మనకి ఎక్కడ పార్సల్ రాగానే ఏమొచ్చింది ఏమొచ్చిందని ఓపెన్ చేస్తాము అది ఇంకా ఎన్ని రోజులైనా కానీ సేమ్ ఫీలింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి చాలా క్యూట్గా వచ్చింది బాక్స్ అయితే సో ఫస్ట్ బాక్స్ చూద్దాము ఇది వచ్చేసి ప్రియాసి యా ప్రియాసి బ్రాండ్ నుంచి ఆయన చూసారా ప్యాకింగ్ ఎంత క్యూట్గా ఎంత ఆసంగా వచ్చిందో కంప్లీట్ బ్రాండ్ న్యూ ప్యాకింగ్ అంటారు కదా సో అలాంటి ప్యాకింగ్ వచ్చేసింది సో బాక్స్ వచ్చేసి ఎస్ బాక్స్ ఎంత బాగుందంటే పీస్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇలా బాక్స్ వచ్చి సో మనకి ఇక్కడ లోకల్ అండ్ ప్రౌడ్ అని ఉంది వెరీ క్యూట్ కదా ఎస్ లోకల్ అండ్ ప్రౌడ్ అండ్ రాసింది దీంట్లో ఫస్ట్ మనకి ఇలా థర్మకోల్ లైక్ వ్రాప్ వచ్చింది నాట్ ఎగ్జాక్ట్లీ థర్మకోల్ బట్ ఒక వ్రాప్ వచ్చింది అండ్ దీని లోపల నెక్ పీస్ వచ్చింది ఉంది నెక్ పీస్ అసలు సో ఐ లోపన్ ది కవర్ అండ్ షో యూ ఓకే ఇది ట్యాగ్ అండ్ నెక్స్ట్ సో ఎవరైనా జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది చూడగానే ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు ఐమ్ ప్రెటీ ష్యూర్ అబౌట్ దట్ చాలా బాగుంది రోజ్ గోల్డ్ ఆర్డర్ చేశాను లైక్ రోజ్ గోల్డ్ అంటే కొంచెం చీప్గా వస్తుందేమో అంటే మనం డైరెక్ట్ చూడట్లేదు కదా ఆన్లైన్ కదా ఎలా ఉంటుందేమో అని చాలా భయపడ్డాను నేను ఆర్డర్ చేశాక బట్ సూపర్ కూల్ వచ్చిందండి రియల్లీ సో ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఒకసారి ఓపెన్ చేస్తాను అంటే ఆల్రెడీ ఓపెన్ చేశాను బట్ మళ్ళీ ఒకసారి నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఎస్ సో పీస్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మీకు కనిపిస్తుంది అనుకుంటా రూబీ స్టోన్స్ వైట్ స్టోన్స్ అండ్ మధ్యలో వచ్చేసి డిజైన్ కూడా ఇదే విధంగా ఉంది ఓకే బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ వచ్చింది ఎస్ సో ఒకసారి మీకు ఇలా పెట్టుకొని చూపిస్తాను బ్యాక్ హుక్ కూడా చాలా బాగా వచ్చింది సో ఈ విధంగా చాలా సింపుల్గా నీట్గా డీసెంట్గా అట్ ద సేమ్ టైం లుక్ అదర్స్ ఉండాలంటే ఇది ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి అండ్ దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా ఉన్నాయండి మంది పర్చేస్ చేశారు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి సో నేను ఆ రివ్యూస్ బేస్ చేసుకొని ఆ నమ్మకంతో పర్చేస్ చేశాను కింద మనకి పెండెంట్ ఈ విధంగా హ్యాంగ్ అవుతుంది ఎస్ సో మీకు ప్రాబ్లీ వీడియోలో అంత బాగా అనిపించకపోవచ్చు కానీ ఆ లుక్ ఆ ఎలిగెట్నెస్ అనేది డైరెక్ట్గా అనిపిస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఓకే సో ఈ విధంగా వచ్చింది ఇయర్ రింగ్స్ ఓకే ఎస్ లైక్ మీ షో యూ సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి ఎస్ ఇప్పుడు ప్రాపర్గా చూపిస్తున్నాను సో ఇయర్ రింగ్స్ ఈ విధంగా వచ్చి మనకి పెండెంట్ ఎలా ఉందో సేమ్ అదే స్టైల్లో మనకి ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ ఉన్నాయి ఇది వైట్ రూబీ అండ్ ఇంకా ఏమంటారు లైక్ ఏడీ స్టోన్స్ ఇవి ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఉన్న రూబీస్ అండ్ ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది సో ఇది ఒక సెట్ తీసుకున్నాను కంప్లీట్ సెట్ సూపర్గా వచ్చింది అండ్ నేను ఇంకొక నెగ్ పీస్ కూడా ఆర్డర్ చేశాను బట్ అది కొంచెం ఏమంటే డెలివరీ లేట్ ఉందన్నారు సో నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించలేకపోతున్నాను నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను సో మీరు ఆ నెగ్ పీస్ మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా ఏం చేయాలి మన ఛానల్ని హలో మిస్ నికితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అయికాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే బోల్డ్ అని వీడియోస్ డిస్కౌంటెడ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ నన్ను జర ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఓకే సో అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ నేను ఒక కండిషనర్ తీసుకున్నాను సో అదేంటంటే ట్రెస్ కండిషనర్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి స్మూత్ అండ్ షైన్ విత్ విటమిన్ హెచ్ అండ్ సిల్క్ ప్రోటీన్ సో ట్రెస్మె కండిషనర్ ఒకటి కండిషనర్ ఒకటి తీసుకున్నానండి అండ్ ఇంకో విషయం ఏంటంటే కండిషనర్ కానివ్వండి షాంపూస్ కానివ్వండి బాడీ లోషన్ ఇట్స్ ఫైన్ మాయిశ్చరైజర్ మనం ఫేస్కి అప్లై చేసేవి లైక్ మన స్కిన్కి అప్లై చేసేది అండ్ ఇంకా అండర్ ఆమ్స్కి అప్లై చేసేది ఇలా ఏమైనా సెన్సిటివ్ పార్ట్స్కి కానివ్వండి సెన్సిటివ్ బాడీ పార్ట్స్కి ఇక్కడ అప్లై చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఫస్ట్ ఒక వన్ టు టూ టైమ్స్ అప్లై చేసి ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అవుతుంది మీకు నడుస్తుంది అరే చెల్త ఐ కెన్ అప్లై దిస్ అని అనిపించినప్పుడు మాత్రమే మీరు పర్చేస్ చేసుకోండి ఎందుకంటే అందరి స్కిన్ టోన్స్ సేమ్ ఉండవు సో మనకి నాకు పడింది మీకు పడకపోవచ్చు సో మీకు పడింది నాకు పడకపోవచ్చు నాకేమైనా ఎలర్జీ స్కిన్ ర్యాషెస్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని ట్రై చేయండి కొంచెం ఎబిట్ అప్లై చేసుకోండి ఓకే నాకు పడుతుంది ఐ క్యాన్ గో హెడ్ విత్ ద ప్రోడక్ట్ అని మీకు అనిపించినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకొని రెగ్యులర్గా యూజ్ చేయండి సో నాకు ప్రసమే ఇంకా లారియల్ ప్యారిస్ కండిషన్ నేను యూజ్ చేసేది ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటున్నాను కొంచెం కెమికల్ ప్రోడక్ట్స్ ఐ మీన్ నాట్ ఎగ్జాక్ట్లీ కెమికల్ ప్రోడక్ట్స్ కొంచెం ట్రీట్మెంట్ వైజ్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి యూస్ చేయలేదు ఇది బట్ హవెవర్ మనము కాల్ప్కి అప్లై చేయం కండిషనర్ సో నాకు మా డాక్టర్ నుంచి పర్మిషన్ వచ్చింది సో ఐఎమ్ యూజింగ్ దిస్ సో ఇది వచ్చేసి ట్రెస్మీ ఓకే ట్రెస్మీ తీసుకున్నాను అండ్ దీని ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి టూ టెన్ రూపీస్ ఉందండి ఎంఆర్పీ ప్రైస్ సో మీ స్టోర్కి వెళ్ళినా టూ టెన్ రూపీస్ ఉంటుంది సో లెట్స్ చెక్ నాకు అమెజాన్ ఫ్రెష్లో ఎంత పడిందని ఓ మై గాడ్ నాకు ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ రూపీస్కి పడింది అంటే లైక్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ టూ నాట్ వన్ టూ టెన్ సిక్స్టీ రూపీస్ నేను సిక్స్టీ రూపీస్ సేవ్ చేశాను సీరియస్లీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది ఫాస్ట్ డెలివరీలో వచ్చింది ఇప్పటి నుంచి నేను మా ఇంట్లోకి ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా మా మమ్మీ అక్కడికి వెళ్ళి అది తీసుకురా ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకురా అన్న కూడా వెంటనే అమెజాన్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తాను అంటే ఒకరోజు ముందు ఆర్డర్ చేస్తే మనకి ట్వెల్వ్ అవర్స్ మార్నింగ్ ఆర్డర్ చేసి ఈవినింగ్ వస్తుంది ఈవినింగ్ ఆర్డర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది సో ఇప్పటి నుంచి నేను నేనైతే ఇదే ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి అండ్ ఫ్రెష్లో మనకి ఇవి కాకుండా యూనో ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి కిరాణా సామాన్ ఉంది అండ్ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవాలంటే ఏమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి బెటర్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ప్రోడక్ట్ని గూగుల్లో చూడండి లైక్ గూగుల్లో ఎంత ప్రైస్ ఉంది మీకు అమెజాన్ ఫ్రెష్లో ఎంత ప్రైస్కి వస్తుందని చెప్పేసి సో అదొక్కటి చూసుకున్నారంటే యూ క్యాన్ గుడ్ గో ఇంకా మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు సో నాకు సిక్స్టీ రూపీస్ సేవ్ చేసుకున్న దీనిపైన ఆ సిక్స్టీ రూపీస్ ఇంకేమైనా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎస్ దిస్ ఇస్ అనదర్ ప్రోడక్ట్ దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది సో ఆల్రెడీ చెప్పానుగా మళ్ళీ చెప్తున్నాను మై హాల్ స్టోర్ లింక్ ని ఇలా క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్లీ అమెజాన్కి రీడైరెక్ట్ అయిపోతారు సో నేను ఏమేమి ప్రోడక్ట్స్ ఈరోజు వీడియోలో చూపించాను అవన్నీ మీకు మై హాస్టోర్ లింక్లో ఉంటుంది ఫస్ట్ ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతారు ఓకే దిస్ ఇస్ అన్ అదర్ ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ సో ఇప్పుడు ఏంటంటే చాలామంది అక్క అమ్మాయిలకు మాత్రమేనా అమెజాన్లో ఉండేది లేదండి అమ్మాయిలకు ఉంటాయి అబ్బాయిలకు ఉంటాయి బట్ మనము అమ్మాయిలం కాబట్టి నేనేం ఆర్డర్ చేస్తాను చూపిస్తున్నాను సో ఈసారి ఏంటంటే కొంచెం ఇప్పటి నుంచి మనం మెన్స్కి కూడా ఏమేమి ఉంటాయి ఏమేమి దొరుకుతాయి అనేది నేను మీకు రివ్యూ ఇవ్వడానికి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఆల్రెడీ వన్ టూ ప్రోడక్ట్స్ నేను చూపించాను అనుకుంటా ప్రీవియస్లీ సో ఇప్పటి నుంచి ఈ వీడియోస్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను షూర్ అని చెప్పట్లేదు బట్ డెఫినెట్లీ ట్రై చేస్తాను సో ఇదేంటంటే డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా పర్చేస్ చేశాను ఈ ప్రోడక్ట్ సో నాకు తెలిసిన వాళ్ళు రివ్యూ ఇచ్చారు దాని ప్రకారంగా పర్చేస్ చేసి ఇంకొకరికి అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరు రివ్యూ ఇచ్చారు ఇంకొక తెలిసిన వాళ్ళకి ఇస్తున్నా అన్నట్టు ఈ ప్రోడక్ట్ ఇదేంటంటే మెన్స్కి ఎక్కువ ఏమంటారు అట్రాక్టివ్ ఉన్నది బియర్డ్ పార్ట్ సో బియర్డ్ ఎక్కువ గ్రో అవ్వాలంటే మనకి కదా హెయిర్ ఎక్కువ గ్రో అవ్వాలంటే డిఫరెంట్ షాంపూస్ యూజ్ చేస్తూ ఉంటాము సో అలానే బియర్డ్ ఆయిల్ అనేది ఒకటి పర్చేస్ చేస్తానండి సో ఇదొచ్చేసి యా బ్రాండ్ ఓకే ఫిలౌరీ బ్రాండ్ అండి ఐ గెస్ నేను కరెక్టే ప్రొనౌన్స్ చేశాను సో ఫిలవరీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను సో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఓకే ఎస్ సో కొంచెం లైటింగ్ వల్ల మీకు బ్లర్ అవుతున్నట్టుంది యా నేను దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇమేజ్ అయితే కరెక్టే కనిపిస్తుంది ఓకే గ్లాస్ ప్రోడక్ట్ కదా కొంచెం రిఫ్లెక్షన్ పడుతుంది సో ఫిలోరీ బ్రాండ్ నుంచి బియర్డ్ గ్రోత్ ఆయిల్ తీసుకున్నాను యూ కెన్ కెన్ సి గెస్ ఓకే పర్లేదు అండి ఐల్ గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో ఫిలోరీ బ్రాండ్ నుంచి బియర్డ్ ఆయిల్ తీసుకున్నాను ఇదేంటంటే మనకి ప్యాక్ ఆఫ్ ఫోర్ పీస్ అన్నట్టు సో నేను ఆల్రెడీ టూ ఇక్కడ పట్టుకున్నాను అండ్ ఎస్ దిస్ ఈజ్ నా నాదర్ టూ సో కంప్లీట్ ఫోర్ పీసెస్ అన్నట్టు ఇవి ఫోర్ పీసెస్ నో ఫోర్ బాటిల్స్ అన్నట్టు ఓకే ఈ ఫోర్ ఈ ఫోర్ బాటిల్స్ వచ్చేసి ప్రైజ్ వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ పడింది దీంతో చాలా బ్రాండ్స్ ఉన్నాయి బట్ నాకేంటంటే దీని కింద రివ్యూ ఏం కనిపివ్వలేదు బట్ స్టిల్ నాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు కాబట్టి నాకు ఇద్దరు ముగ్గురు చాలామంది అని చెప్పలే నేను ఒక ఇద్దరు ముగ్గురు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేశారు లైక్ చాలా వీడియోస్ చేస్తుంటారు మీరు అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి కూడా కొన్ని చెయ్యండి అని చెప్పి ఎస్పెషలీ నాకు హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ కంట్రోల్కి అండ్ ఇంకా బియర్డ్కి ము దీనికి సంబంధించి నాకు మెసేజ్ చేశారు ఓకే వై నాట్ ఐ గెట్ దిస్ అని చెప్పేసి నేను పర్చేస్ చేశాను ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు లైక్ బియర్డ్ గ్రోత్ కోసం చూసిన వాళ్ళకని సో దీనిపై వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఉందండి దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ మై హల్సో లింక్ కూడా ారు సో మీరు అది క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఒకటి తెప్పించాను అదేంటంటే వీట్ ప్రోడక్ట్ అండి సో ఇది వచ్చేసి కోల్డ్ వ్యాక్స్ స్టిప్స్ తీసుకున్నాను వీట్ నుంచి నేను ఎప్పటి నుంచో చాలా యాడ్స్ చూస్తున్నాను బట్ మనము సలూన్కి వెళ్ళి హీట్ వ్యాక్స్ పెట్టి చేపించే అలవాటు ఉంది కాబట్టి సో ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి దీన్ని రివ్యూ చేద్దామని ఇది పర్చేస్ చేశాను సో ఇది వచ్చేసి నాకు కంప్లీట్లీ నేను ఏం తీసుకున్నాను అంటే నార్మల్ స్కిన్కి తీసుకున్నాను దీంట్లో మనకి డ్రై స్కిన్ ఉంది సెన్సిటివ్ స్కిన్ కూడా ఉంది బట్ నేనైతే నార్మల్ స్కిన్లో ట్రై చేశాను సో ఫస్ట్ అయితే దీంట్లో మనకి ట్వంటీ స్ట్రిప్స్ వస్తాయండి సో అవి ఎలా వస్తాయంటే ఎస్ సో మనకి ఇది వస్తుంది సో ఇదేంటంటే మనకి ఓకే పర్ఫెక్ట్ ఫినిష్ వైప్స్ అన్నట్టు సో పర్ఫెక్ట్ ఫినిష్ వైప్స్ ఏంటంటే మనం బీట్ ఆల్రెడీ ఐ మీన్ వ్యాక్స్ ఆల్రెడీ తీసాక హెయిర్ రిమూవ్ అయిపోయాక మనకి చిన్న వైప్స్ ఇస్తారు ఆ వైప్స్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ వాటర్ పెట్టి సోప్ పెట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ దీంట్లో మనకి ఫోర్ స్ట్రిప్స్ వస్తాయి అలా అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చింది సో మనకి దీంట్లో ఏముంటుంది లైక్ ఎలా యూస్ చేయాలి ఎలా వాడాలి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే డీటెయిల్స్ అన్ని దీంట్లో ఇస్తారు ఇంకొకటి వచ్చేసి ఈ విధంగా మనకి ట్వంటీ స్ట్రిప్స్ అనేది వస్తుంది సో ఇవి కంప్లీట్లీ టెన్ ఉంటాయండి సో ఇలా టెన్ ఉంటాయి కంప్లీట్ గా దీంట్లోనే మనకి టూ స్ట్రిప్స్ అనేది అవైలబుల్ ఉంటాయి సో ఇది వన్ స్ట్రిప్ ఇలా ఉంటుంది దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి టూ సైడ్స్ పార్టీషన్ అయిపోతుంది సో ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఎస్ సో ఇక్కడ చూసినట్టయితే ఈ కి మనకి ఓపెనింగ్ పార్ట్ అనేది ఇచ్చారు సో ఇలా ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు ఓ మై గాడ్ సో ఇది ఇలా ఓపెన్ చేశాక దీన్ని మనము హ్యాండ్కి అప్లై చేసుకోవాలి సో ఇది నేను పక్కకు పెడుతున్నాను కొంచెం జాగ్రత్త పెట్టుకోండి ఎందుకంటే దానికి మొత్తం గమ్ముంటుంది కాబట్టి పేస్ట్ అయిపోతుంది సో ఇది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి హెయిర్ అనేది ఏ డైరెక్షన్లో గ్రో అవుతుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్లో పేస్ట్ చేసి గట్టిగా వీకడమే సో హెయిర్ మనకి ఇలా ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా కిందికి గ్రో అవుతుంది హెయిర్ సో మనం ఇక్కడ ఇది ప్లేస్ చేసి ఓకే ఐ రిమూవ్ మై వా సో మీ ముందే చేస్తున్నా నేను నాకైతే కొంచెం భయం వేస్తుంది వ్యాక్స్ తీసుకోవడం అంటే హెయిర్ రిమూవల్ వ్యాక్స్ అంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది ఓకే సో ఇక్కడ మనకి గమ్ ఇట్ సైడ్ ఉంది నేను ఇక్కడ ఇలా పేస్ట్ చేస్తున్నాను సో మనకి ఇలా హ్యాండ్ కి పేస్ట్ చేసి నీట్ గా రబ్ చేయాలి అండ్ బిఫోర్ దాట్ మనం ఇది హ్యాండ్ కి పేస్ట్ చేసే ముందు హ్యాండ్ కి మాయిశ్చరైజర్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఆయిల్స్ అలా క్రీమ్స్ ఏవి ఉండకుండా చూసుకోండి ఎందుకంటే అప్పుడే మనకి హెయిర్ అనేది డ్రై అవుతుంది ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలనుకుంటే సోప్ పెట్టి ఒకసారి హ్యాండ్స్ నీట్ గా వాష్ చేసుకొని డ్రై చేసుకోండి అప్పుడు మనకి హెయిర్ ఇట్లా నిల్చున్నట్టు ఉంటుంది కాబట్టి కంప్లీట్ డ్రై అవుతుంది అండ్ మనం ఇలా పుల్ చేసినప్పుడు కంప్లీట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది సో ఇలా వన్స్ ఇక్కడ వచ్చాక సో మీకు అనిపిస్తుండే నేను పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయక చాలా రోజులు అవుతుంది బద్దకము టైం లేదు అండ్ మోర్ ఓవర్ నాకు చాలా భయం అసలు ఈవెన్ ఐబ్రోస్కి వెళ్ళాలన్నా కూడా టైం లేదు అండ్ ఎస్పెషల్లీ మో చెప్పాలంటే అలా పీకుతుంటే ఆ నొప్పి ఓ మై గాడ్ ఓకే ఇప్పుడు ఇది చూద్దాము సో ఆల్రెడీ నీట్గా రబ్ చేశాను సో మనకి హెయిర్ ఈ డైరెక్షన్లో గ్రో అవుతుంది కాబట్టి మనం ఈ డైరెక్షన్లో పుల్ చేయాలి ఓకే అంబ్రాయిడీ వన్ టూ అండ్ మెల్లగా మాత్రం అస్సలు తీయకండి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా తీస్తే మన హెయిర్ అనేది రూట్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఓకే ఓకే ప్లీజ్ డోంట్ మైండ్ మన రియాక్షన్స్ చూసి వన్ టూ అండ్ ఐ గాడ్ ఒక్కసారి మీరు చూసారా ఎస్ చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఒకసారి చూసారు కదా సో కంప్లీట్ పైన హెయిర్ ఉంది అండ్ కింద వచ్చేసి నీట్గా హెయిర్ పోయింది ఇక్కడ చూసినట్టయితే సో మొత్తం హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది ఓకే సో దీన్ని ఇది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఇంకోసారి కూడా మనం యూజ్ చేయొచ్చు సో ఐ విల్ షో హౌ ఇట్ ఈస్ సో ఇక్కడ హెయిర్ పోయింది కదా సో కొంచెం సైడ్స్కి ఉంది కదా సో ఇలా సైడ్స్కి పెడుతున్నాను ఇది నియర్లీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఓకే లెట్ మీ ట్రై ఎన్నిసార్లు వస్తుంది ఇది వేస్ట్ చేయడం ఎందుకని ఓకే అగెయిన్ వన్ టూ మొత్తం నీట్గా అప్లై చేయండి ఐ మీన్ స్ప్రెడ్ చేయండి ఈవెన్గా వన్ టూ ఓ గాడ్ ఇంకా వచ్చేసింది సో దిస్ ఈస్ హౌ వి క్యాన్ రిమూవ్ హెయిర్ పార్లర్కి వెళ్ళి దూరం వెళ్ళి ఎక్కడికి వెళ్ళో కాకుండా ఇంట్లో నుంచి కూడా రిమూవ్ చేయొచ్చు ఇంకా నీట్గా కూర్చొని మెల్లగా టైం తీసుకొని తీసినట్టయితే మనం దీన్ని ఒక త్రీ టైమ్స్ తో యూజ్ చేయొచ్చండి సో వన్స్ త్రీ టైమ్స్ అయిపోయాక ఇది పక్కకు పడేసి మనకి ఇంకొక స్ట్రిప్ ఇచ్చారు కదా సో విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఈ ఇంకొక స్ట్రిప్ తోటి మనం మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చు అలా మనకి టెన్ స్ట్రిప్స్ వస్తాయి అంటే కంప్లీట్ ట్వంటీ స్ట్రిప్స్ వస్తుంది ఇది వచ్చేసి వన్ సెట్ అన్నట్టు ఇలా మనకి టెన్ సెట్స్ వస్తాయి ట్వంటీ స్ట్రిప్స్ వస్తాయి అండ్ నీట్ గా వైప్ చేసుకోవడానికి ఇలా వైపర్స్ కూడా వస్తుంది సో కంప్లీట్ సలూన్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి మనం ఇది వీట్ ఐ మీన్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఈ కంప్లీట్ ప్యాక్ తోటి మనం లెగ్స్ అండర్ ఆర్మ్స్ అండ్ ఫుల్ హ్యాండ్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి నాకు వన్ నైంటీ రూపీస్ పడింది అండి అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనకి ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఉంది సో మనం బయట స్టోర్ వెళ్ళి పర్చేస్ చేస్తే టూ ట్వంటీ రూపీస్ పడుతుంది బట్ ఆన్లైన్ లో అమెజాన్ లో పర్చేస్ చేసినట్టయితే ఓన్లీ ఫర్ వన్ నైంటీ రూపీస్ దట్ టు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో దీనికి సంబంధించిన లింక్ నీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది మీరు దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అమెజాన్ కి డైరెక్ట్ రీ డైరెక్ట్ అయిపోతారు దిస్ ఇస్ ఆల్ అబౌట్ టు డేస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా గట్టిగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమెజాన్ నుంచి లేదా ఇంకేమన్నా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ మీరు లైక్ చేసినట్టయితే ఇట్స్ లైక్ అన్ ఎంకరేజింగ్ థింగ్ మీ మీరు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారని నాకు అర్థమవుతుంది సో అలాంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాను సో మర్చిపోకుండా గట్టిగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ది బెల్ ఐకాన్ సో నేను పెట్టే డిస్కౌంటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ ఈ నెక్స్ట్ వీడియో బాయ్